శక్తికి ప్రతిరూపమైన అమ్మవారి రూపాలు అనేకం ఉన్నాయి. ఆదిశక్తిగా, పరాశక్తిగా, జగన్మాతగా, లోకేశ్వరిగా అనేక రూపాలలో అమ్మవారు పూజలందుకుంటూ ఉంటారు. ఆ తల్లి మహాశక్తి స్వరూపిణి. శక్తికి రూపమైన ఆ తల్లి కొలువైన పరమ పవిత్రమైన దివ్యధామాలు అష్టాదశ శక్తిపీఠాలు. మహామహిమాన్వితమైన ఆ శక్తిపీఠాలలో ఒకటి మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్. జోగులాంబ అమ్మవారు ఇక్కడ కొలువైన అమ్మవారు. భక్తులకు జోగులాంబ రూపంలో అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు. రాయలసీమకు ముఖద్వారమైన కర్నూలుకు సమీపంలో మహబూబ్ నగర్ జిల్లాలో నెలకొని ఉన్నది ఈ అలంపూర్ పట్టణము. ఆలయాల నగరంగా ప్రఖ్యాతిగాంచిన అలంపూర్ పట్టణ శిఖలో మణిముకటమే వెలిసింది అక్కడి జోగులాంబ ఆలయము. పరమ పవిత్రమైన అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా పావన తుంగభద్రా నదీ తీరాన ఇక్కడ అమ్మవారు జోగులాంబగా వెలిసి భక్తులపై తమ కరుణా కటాక్షాలు చూపుతున్నారు. అష్టాదశ శక్తిపీఠాల ఆవిర్భావం వెనక ఒక పురాణగాథ ప్రచారంలో ఉంది. శివుని భార్య అయిన సతీదేవి తండ్రి దక్షుడు చేపట్టిన యజ్ఞానికి వెళ్తుంది. అక్కడ అవమానపాలై అక్కడే ప్రాణత్యాగం చేస్తుంది. భార్య మీద ప్రేమతో శివుడు ఆమె మృతదేహాన్ని భుజాన ధరించి లోక సంచారం చేస్తూ ఉంటాడు. ఇదే సమయంలో శివవరప్రసాదంతో మృత్యువును జయించానన్న అహంకారంతో తారకాసురుడు ముల్లోకాలను పట్టి పీడిస్తూ ఉంటాడు. శివుడి యొక్క సంతానముతోనే అతని మరణం సంభవిస్తుందని అతనికి వరం ఉంటుంది. ఇటు చూస్తే సతీవియోగంతో శివుడు పాదలో ఉంటాడు. పార్వతీదేవిని శివుడు పెళ్లాడితే కానీ వారికి పుట్టబోయే కుమారస్వామి వల్లనే తారకాసురుడు చనిపోతాడని దేవతలకు తెలుస్తుంది. మొదటి వివాహ బంధం నుంచి విముక్తి పొందితేనే తారకాసుర వధ జరుగుతుందని పరాశక్తి తెలియజేస్తుంది. వెంటనే విష్ణుమూర్తి తన చక్రంతో సతీదేవి మృతదేహాన్ని ఖండిస్తాడు. మొత్తం 18 భాగాల్లో ఉర్ధ్వదంతం పడిన చోటే అలంపూర్. ఇక్కడ అమ్మవారు జోగులాంబగా అవతరించారు. అలంపూర్ క్షేత్రంలో జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహాతేజవంతమై దర్శనమిస్తారు. కేశాలు గాలిలో తేలినట్లుగా ఉండి వాటిలో బల్లి, తేలు, గబ్బిలం, కపాలం వంటివి కనిపిస్తాయి. ఎవరింట్లో అయినా జీవకళ తగ్గితే అక్కడ బల్లులు చేరతాయని, ఆ కళ మరింత క్షీణిస్తే తేళ్లు చేరతాయని దీని సారాంశము. ఆ తర్వాత దశ అక్కడ గబ్బిళాలు చేరటము. జీవకళ గనక మరింత క్షీణించినట్లయితే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చెప్పడానికి అమ్మవారి తలలో ఉన్న కపాలం ఒక ఉదాహరణ. ఇంట్లో జరిగే శుభాశుభాలకు అమ్మవారు ప్రతిరూపం. అందుకే అమ్మవారిని గృహచండీగా పేర్కొంటారు. వాస్తుదోష నివారణలకు అమ్మవారిని మొక్కినట్లయితే త్వరితగతిన ఫలితం లభిస్తుంది. అమ్మవారి ఆలయ దర్శనము భక్తులకు మరుపురాని అనుభూతిని మిగులుస్తుంది. ఈ ఆలయము పురాతన నిర్మాణ శైలిలో నిర్మింపబడింది. క్రీస్తు శకము 6వ శతాబ్దంలో చాళుక్య రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. అత్యద్భుతమైన గోపురాలు, వాటిపై ఉన్న శిల్పకళా స్తంభాలు ఆనాటి నిర్మాణ శైలికి సజీవ సాక్ష్యంగా ఉన్నాయి. 14వ శతాబ్దంలో బహుమని సుల్తాన్ ఈ ఆలయంపై దాడి చేసి ధ్వంసం చేశారు. అయితే ఈ దాడిలో ఆలయం దెబ్బతిన్న జోగులాంబ అమ్మవారు ఆమె శక్తి రూపాలైన చండీ ముండీలను సమీపంలోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దాచిపెట్టారు. అప్పటి నుంచి 2005 వరకు అమ్మవారు అదే ఆలయంలో కొలువై పూజలు అందుకున్నారు. 2005లో కొత్త ఆలయాన్ని నిర్మించి అమ్మవారిని పునఃప్రతిష్ఠించారు. అమ్మవారు కొలువైన ఈ క్షేత్రంలో నిత్యము అభిషేకాలతో సంభ్రమం కనిపిస్తుంది. రోజువారీ పూజలతో పాటు మంగళ శుక్రవారాల్లో ప్రత్యేకమైన అభిషేకాలు జరుగుతాయి. కోరిన కోరిక తీర్చే తల్లిగా ప్రసిద్ధమైన అమ్మవారిని దర్శించుకునేందుకు నిత్యం అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు. సంతాన సమస్యలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారి పాలిట జోగులాంబ ఆపద్బాంధవ పాత్ర పోషిస్తుంది. అలంపూర్ క్షేత్రంలో కార్తీక మాసం పూజలు శివరాత్రి పర్వదినాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఇక్కడ జరిగే నవవర్ణార్చన, కన్య పూజల కోసము మహిళలు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్లే బస్సులన్నీ అలంపూర్ మీదుగా వెళ్తాయి. కర్నూలుకు కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాల నుంచి కర్నూలుకు బస్సు సౌకర్యం ఉంది. ఈ ఆలయానికి సమీపంలోని రైల్వే స్టేషన్ కర్నూలు.